మీ మీడియా సపోర్ట్ వల్ల ప్రజాదరణతో చాలా పెద్ద సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈరోజు ఆ సక్సెస్ గురించి మీతో మాట్లాడి మీతో కలిసి మా ఆనందాన్ని పంచుకుందామని, మీ ద్వారా ప్రజలకి మా ఆనందాన్ని చెప్దామని ఈరోజు అందరం ఇక్కడ మీ గ్యాదర్ అయ్యాము. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆ దేవుడు మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాడంటే, భగవంతుడు సంతోషాన్ని ఇచ్చినప్పుడు మేము ఎంత ఆనందంగా తీసుకుంటున్నాము ఈ సక్సెస్ని, ఆయన్ని దుఃఖాన్ని ఇచ్చినప్పుడు కూడా అలాగే తీసుకోవాలి, ప్రతిదాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది అని అర్థమైనప్పటికీ ఇంకా చాలా బాధ ఉంది. మా జీవితాల్లో చాలా పెద్ద లాసెస్ జరిగాయి. ఒక 1 మంత్లో మా అత్తగారు రాజశేఖర్ గారు మదర్ చనిపోయారు. జస్ట్ రిలీజ్కి ఒకరోజు ముందు మా అన్నయ్య చనిపోయాడు. వాడు యాక్చువల్గా ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. ఈ సినిమాలో వాడు ఒక సీన్లో కనబడతాడు కూడా. ఒక క్షణం వాళ్ళని తలుచుకుని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, వెబ్ సోషల్, ఎవ్రీవన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యూనో పబ్లిసిటీ ప్రమోషన్స్, యూ గైజ్ హావ్ హెల్ప్డ్ అస్ అ లాట్. చాలా హెల్ప్ చేశారు ప్రమోషన్స్కి. వీ కెనాట్ థ్యాంక్ యూ మోర్. యూనో ప్రాబబ్లీ యూనో ఫస్ట్ డే సక్సెస్ అయిన తర్వాత మీకు కూడా జోష్ వచ్చి ఇంకా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ప్రేక్షకులకు, ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్, గత 4 రోజుల నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఫిల్మ్కి రిలీజ్ అయింది, ఫస్ట్ యుఎస్ నుంచి స్టార్ట్ అయింది, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. యుఎస్లో ఫస్ట్ షోస్ పడి ఫ్రైడే మార్నింగ్ నిద్ర లేవగానే కొన్ని టన్స్ ఆఫ్ మెసేజెస్ అనమాట. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మెసేజ్, ఎవ్రీ మెసేజ్ వాజ్ పాజిటివ్, ఎవ్రీ మెసేజ్ వాజ్ ఓవర్వెల్ ఓ మై గాడ్ అనేది ద మినిమం అనమాట ఎక్స్ప్రెషన్. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడ ఫస్ట్ షో పడిన తర్వాత హిట్ అనేది ఏ రేంజ్లో హిట్ అయింది అనేది బై ఈవినింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సక్సెస్ అర్థమైంది. హిట్, సూపర్ హిట్, మ్యాసివ్ యూనో బ్లాక్ బస్టర్, మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అలా. సో పీపుల్ ఓన్డ్ ద ఫిల్మ్ ఫర్ సమ్ రీజన్. దే ఫెల్ట్ లైక్ యూనో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ లైక్ ఎ హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి. అండ్ దెన్ రాజశేఖర్ గారిని ఫ్రెష్గా చూసాం. అంటే మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే నెగిటివ్స్ వచ్చినాయో దానికి కంప్లీట్ 180 డిగ్రీస్ ఫ్లిప్ అనమాట. సినిమా రిలీజ్ అయ్యే టైంకి 180 డిగ్రీస్ ఫ్లిప్ అండ్ ఎవ్రీబడి పాజిటివ్ అంటే దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ నెగిటివ్ రిమార్క్ అబౌట్ ద ఫిల్మ్. పీపుల్ ఎక్స్పీరియన్స్ కోసం రండి సినిమా చూడండి అని కూడా యూనో దేవ్ ఓన్డ్ ఇట్ అండ్ దే స్టార్టెడ్ ప్రమోటింగ్ ఆడియన్స్. సో బిగ్ థ్యాంక్స్ యూనో. మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు కంటెంట్ ఉంటే యూనో సినిమా ఎంత పెట్టి తీసాము అనేది డజంట్ మ్యాటర్. యూ విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ యూ విల్ కమ్ అండ్ యూనో షవ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద ఫిల్మ్ అని. థ్యాంక్ యూ ఫర్ దట్. సో సినిమా సో మచ్ రెస్పాన్స్, టెక్నికల్గా చాలా బాగుంది, యాక్టర్స్ అందరూ బాగా చేశారు, యూనో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఆల్ దాట్. సో ఐ జస్ట్ వాంట్ మై టెక్నికల్ టీమ్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ ద ఫిల్మ్. సో ఎప్రిషియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ సినిమాటోగ్రఫీ. సో మీకు తెలుసు సినిమాటోగ్రఫీ, సినిమాకి 5 సినిమాటోగ్రఫీలు పనిచేశారు. అంటే ఇట్స్ నాట్ ఎ కాన్షియస్ డెసిషన్, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ చేయలేకపోయారు. సో వీ హ్యాడ్ టు యునో గో విత్ మల్టిపుల్ సినిమాటోగ్రఫర్స్ అనమాట. సురేష్, వీ స్టార్టెడ్ విత్ సురేష్ రఘుతు. ఓపెనింగ్ డ్యామ్ సీక్వెన్స్, బైక్ చేజ్ సీక్వెన్స్ షూట్ చేసింది తినే. అండ్ ద హోటల్ సో అన్ఫార్చునేట్గా వాళ్ళ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫాదర్కి ఈ కుడెంట్ కంటిన్యూ.
So NIA office shoot time lo he had to go back anamata. So me edrunu chandam kadalu pan chesam, so you all know that. You know, thank you Suresh, and you know we'll continue the journey. Thank you. And then Suresh, and again NIA office lo chaala mandi, you know, chaala blue tint undi, chaala cool colors vaadaru, tone adantha ani. So Sham was the guy, so who so again thank you Sham. Ante oka cameraman start chesi movie ni light up kuda chesesin tarvata inko cameraman vachi akku nunchi take off cheyadam ane chaala kashtam. You know, chaala apprehensions untai vaallu tones, endukante we've traveled for 3 months before we we started shooting. So you took charge right away and you delivered, in expectation quality. Thank you for that, and hope we'll work on a full-fledged project in the future. Thank you Sham. He did more than 50% of the film. So yeah, we have a lot of stories to talk about, to discuss about, but cinema mottam చూస్తే ఐదుగురు సినిమాటోగ్రఫర్లు చేసినట్టు లేదు. దెన్ రష్యన్ సినిమాటోగ్రఫర్స్ ఇద్దరు చేశారు, డ్యామ్ సీక్వెన్స్ కానీ హోటల్ సీక్వెన్స్ కానీ అవన్నీ. ఇట్ ఆల్ లుక్ ద ఎంటైర్ ఫిల్మ్ లుక్ లైక్ యునో లుక్డ్ ఇన్ వన్ టోన్ అని. దట్ ఈస్ బికాజ్ ఆల్ ఫైవ్ ఆఫ్ దమ్ హో దే హ్యావ్ అండర్స్టూడ్ వాళ్ళ స్క్రిప్ట్ని అర్థం చేసుకొని స్క్రిప్ట్కి ఏం టోన్ కావాలి, ఎలాంటి యాంగిల్స్ కావాలి, ఎలాంటి లైటింగ్ కావాలి అని అర్థం చేసుకొని దే డెలివర్డ్ అండ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఈస్ లుకింగ్ లైక్ వన్ పీస్. ఇట్స్ ప్యాచ్ లేకుండా. సో యునో థ్యాంక్ యూ ఫర్ దాట్. నెక్స్ట్ ఎప్రిషియేషన్, ఐ థింక్ ఎప్రిషియేషన్ ఎలా ఉందంటే overwhelming appreciation for Rajshekhar garu in the film. You know, the Rajshekhar garu took everyone by storm. so evenante eena, he overshadowed most of the crafts, most of the actors in the film, but we'll get to him last. andulo overshadow aina craft lo art direction okati. చాలామంది అంటే దే వేర్ లైక్ ఆడ్ బై ద విజువల్స్ ఆఫ్ ద ఫిల్మ్. శ్రీకాంత్, సో ఆర్ట్ డిరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ ఎక్కడైతే ఆర్ట్ ఆగుతుందో అక్కడ నుంచి విఎఫ్ఎక్స్ టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టు blend those two anamata, unless art director and VFX supervisor CV Rao garu raled, inka he'll be on his way. Annapurna Studios VFX anamata and DI, so we'll iddar coordination correct ga untene it'll the film will look like one piece. He needs to be appreciated, young talent. He's put his heart and soul into it. Damn sequences, like damn sequence shoot chesinappudu it was not easy, and 300 meters high dam paiki kindiki parigettali, there is no resources, staying alone. Yeah, akkada oka chinna hotel unte he was staying alone, dungeon hotel kuda gaadadi, he was staying alone. You want to share some experiences? It's been mostly great. Only villain was the weather. So Georgia was too cold, Mumbai was too hot, and Thailand was so hot. But still, we made it happen here. It's an amazing script, and we took it to another level. So thanks to director garu and our editor, and Anji garu especially, and Suresh garu, to make it look so cool. Thank you so much. So art and special ga mention cheyak podam, it's an appreciation actually, you know that, right? I understood it later. Exactly, it has to go with the flow of this, movie, the story and all that. It shouldn't stand out on its own. Absolutely. So this is which happened, and I feel very great about it. Right. Also, I feel great about it. It didn't stand out, and it just blended in so well. Thank you, Srikanth. Sir, my pleasure. My pleasure. I want my left hand and right hand on the stage, please. Sri Charan and Beams, a big round of applause, guys.
డియోడియో ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. అది అది యూనో అది చిన్న బీన్స్ ఇది. కపుల్ ఆఫ్ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. గరుడ వేగ పెద్ద హిట్ అయినందుకు, ఆ హిట్లో నాకు ఒక భాగం ఉన్నందుకు చాలా సంతోషం. యాక్చువల్లీ నేను తర్వాత మాట్లాడదనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్ అప్పుడు యాక్చువల్లీ నాతో పాటు అందరు కలిసి డియోడియో అనాలంటే ఎవరు సరిగా అనలేదు. ఈ రోజు ఏంటంటే సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ జోష్, అంటే పబ్లిక్ చెప్పేశారు పెద్ద హిట్ అని, ఆ జోష్ మా మా టీంలో ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. లాస్ట్లో అది నేను పాడతాను, దాంతోపాటు మేము ఎంత సక్సెస్లో ఉన్నామో తెలియాలని ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ సార్. నా మైండ్ కరెక్ట్ రీడ్ చేసాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇంపార్టెంట్, ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ నాట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. సో వీ హ్యాడ్ యునో అవర్స్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ ఎలా ఉండాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, వాట్ వీ వాంట్, యూనో హౌ వీ వాంట్ గో అబౌట్ ఇట్. లార్జర్ దాన్ లైఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు లార్జర్ దాన్ లైఫ్ స్కోర్ కావాలి. సో యూనో శ్రీచరణ్ పాక్లో ఆల్రెడీ యూ నో క్షణంలో హీ గేవ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, హీ గాట్ అప్లాడెడ్ ఇంటర్నేషనల్లీ యాజ్ వెల్ ఫర్ దాట్, అండ్ గుంటు టాకీస్ కూడా మీ వర్క్ చేసాం టుగెదర్. ప్రాబ్లీ దిస్ ఈస్ హిస్ బెస్ట్ వర్క్ so far, should I? Yeah, sure. Yes. So tell them something about score. అంటే స్కోర్ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు విజువల్స్ స్కోర్ డైరెక్షన్ అంటున్నారు. సో స్కోర్ ఏంటి, జస్ట్ గివ్ దెమ్ అ పీస్ ఆఫ్ యువర్ మైండ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గాట్ అన్ అమేజింగ్ రెస్పాన్స్, చాలా చాలా ఐ గాట్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. And from the movie crew, I have to thank my director first. Endukante score enta baaga ante raadani kaaranam, you know, credit has to be given to the director also, because it's his vision, and musically I have to treat it. So deeniki ichina score, you know, I've given an orchestral score. So Kshanam Kala ichanu, dan tarvata in a very very big way I had a chance to give it for PSV Garuda Vega. It was a bit tricky, but I had fun scoring music. I like to take challenges. It was good, and thank you for the brilliant response. Months score ravalante time padutundi. Yeah, okati post production chaala mandiki telulu entante shooting heroes aithe ellundi release cheyadam antaru cinema ni. That is not how it works andi. Post production 6 to 8 months is the proper time for any film's post production. అలా చేసుకొని సినిమాని మల్టిపుల్ టైమ్స్ చూసి ఎడిటింగ్లో కానీ స్కోర్కి వెళ్ళిన తర్వాత కానీ, అప్పుడు వన్స్ యు ఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ అప్పుడు రిలీజ్ చేయాలి సినిమా. దెన్ యూ నీడ్ టు టాక్ థింక్ అబౌట్ రిలీజ్ డేట్ అనమాట. సో వీ టుక్ 4 months ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాట్ దట్ హీ స్లో, దట్ దానికి దీనికి సంబంధం లేదు. స్కోర్ ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇఫ్ యూ వాంట్ స్కోర్ టు స్టాండ్ అవుట్, ఇఫ్ యూ వాంట్ స్కోర్ టు బ్లెండ్ విత్ ద ఫిల్మ్, అంత టైం పడుతుంది. సో ఐఎమ్ గ్లాడ్ యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి నేను అంత టైం ఇవ్వగలిగాము. సెకండ్లీ అన్నాలు కూర్చొని ఓపిక్గా చేసినందుకు, బట్ హీ సో స్క్రిప్ట్ ఇద్దరం కలిసి రాసాం. సో చిన్న కనబడడానికి చాలా చిన్నోళ్ళలా ఉన్నాడు, కానీ మెదడులో చాలా ఉంది విషయం. సో చందమామ కథలకు కూడా హీ కో రోట్ ద ఫిల్మ్ విత్ మీ, అండ్ దీనికి ఫుల్ ఫ్లెజ్డ్గా ద ఎంటైర్ ఫిల్మ్ వీ సాట్ డౌన్ ఇద్దరం కలిసి రాసింది. సో లాట్ ఆఫ్ డిస్కషన్స్, చాలామంది సీన్స్లో సెకండ్ హాఫ్లో ఆదిత్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసేది చాలా చాలా యూనిక్గా నరేట్ చేశారు. రెగ్యులర్గా ఇది జరిగింది అని చెప్పేకుండా యు టుక్, అంటే ఆడియన్స్ ఆర్ గ్యాలరీస్ అంటారు, అంటే 20 రూపీస్ 10 రూపీస్ టికెట్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అది రాసినట్టున్నారు స్క్రిప్ట్ అని యునానిమస్గా ఆ పర్టికులర్ సీన్కి లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ యూనో పూజ రాజశేఖర్ డైలాగ్స్ సీన్స్ అవన్నీ ఎలాగూ ఉన్నాయి, బట్ దీనికి యూనిక్గా that was a conscious decision. So there were a lot of debates, a lot of brainstorming sessions and matter. I'll ask it up. You want to talk about that a little bit? You want to talk anything? It's like the imagination has no boundaries. One thing. Wow, well said. I want to thank Jeevita Garu, Rajshekhar Garu, from wholehearted, because they were a little bit, sir,
చెప్తున్నాను, చెప్పట్లేదు బట్ మాకంటే చాలా యంగ్గా ఆలోచించారు. సో దాట్ ఈస్ ద అది కావడం రాయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ దాన్ని బిలీవ్ చేసి స్క్రిప్ట్ని షూట్ వరకు తీసుకెళ్ళడం, అలాంటి సీన్స్ కానీ అంత అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేని తీసుకోవడానికి మేము ఎక్కడ ఇంటర్ఫియర్ చేయలేదన్నమాట. మర్చిపోయి అది ఒక రూమర్ ఉంది జీవిత రాజశేఖర్ ఇంటర్ఫియర్ చేస్తారని. ఇక్కడ ఏదైనా ఇంటర్ఫియర్ చేశామా అడగండి. ఎందుకు ఇంటర్ఫియరెన్స్ లేదంటే బికాస్ ద స్క్రిప్ట్ స్క్రిప్ట్ వాజ్ క్రిస్టల్ క్లియర్. ఎస్ అండి, అంతే. ఇంకేం ఇనీషియల్ డిస్కషన్స్లో మేము అందరం లిమిటేషన్స్ ఏంటి, ఇప్పుడు ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని లిమిటేషన్సా, ఆయన ఫిజికల్గా విల్ ఈ బి ఏబుల్ టు డూ సర్టన్ థింగ్స్, ఇవన్నీ ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అట్ వన్ పాయింట్ వి సెడ్ నో, దీనికి బౌండరీసే లేవు, ఈ స్క్రిప్ట్కి బౌండరీస్ లేవు. బౌండరీస్ లేకుండా లెట్ అస్ హ్యావ్ ఎ ఫ్రీ థాట్, ఎ ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్. సో మన ఇమాజినేషన్ ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్దాం అన్న మోడ్లో రాసిన స్క్రిప్ట్ అనమాట ఇది. విఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ కంబ్యాక్ ఫిల్మ్ ఫర్ రాజశేఖర్ గారు. అండ్ నా స్టార్టింగ్ నుంచి నా బిలీఫ్ ఏంటంటే ఒక కంబ్యాక్ ఫిల్మ్ అన్నప్పుడు ఇన్నాళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేసిన జనాలు ఆగి చూడాలి, ఒక టీజర్ రిలీజ్ చేసిన వెనక్కి తిరిగి ఏం జరుగుతుంది అనేది రావాలి. సో అది రావాలి అంటే స్క్రిప్ట్లో ఎన్నో లిమిటేషన్స్ ఉండకూడదు, అంత బౌండ్ ఉండాలన్నమాట. సో కానీ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత కూడా చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా వీఆర్ వెరీ స్కేర్డ్, యూనో ఒప్పుకోరేమో, కొన్ని సీక్వెన్సెస్ చేంజ్ చేయమంటారేమో, చేంజ్ చేయమంటే దాన్ని ఎలా చేయాలంటే ఎలా చేయాలి, కాంప్రమైజ్ అవుతామేమో ఇవన్నీ. బట్ ఒక్కడే ఇలాగే స్క్రిప్ట్ రాసుకొని రమ్మంటే బాహుబలి రాసుకొచ్చారేంటి అనేది ఒక్కటే. అండ్ దెన్ షీ సెడ్ ఓకే లెట్స్ గో అండ్ డూ ఇట్. సో ఇట్ టుక్ అస్ అట్లీస్ట్ యూనో 3-4 డేస్ టు సింక్ ఇన్ అనమాట. అంటే ఎలా చేస్తాను మాకే తెలియదు, ఎలా రాసేసాం, రాయడం ఈజీ కదా. సో అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఐ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. సో ఆవిడ కూడా చేసేద్దామని అన్నారు. ఐఎమ్ ష్యూర్ అనేసరికి అయినప్పుడు ఆయిల్ రిగ్ ఉందంటే అక్కడికి వెళ్ళి చూస్తే అది నచ్చకపోతే అతనేమో మలేషియాలో ఇంకొక ఆయిల్ రిగ్ ఉంది అక్కడికి వెళ్ళి చూడండి అంటే అక్కడ నుంచి మలేషియా వెళ్ళి అక్కడ నుంచి 1 hour బోట్ రైడ్ వెళ్ళి ఆయిల్ రిగ్ చూసుకుని ఓకే ఇది బాగుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ ద లాస్ట్ 1 year. సో సినిమా అవుతున్నప్పుడు 1 year పట్టింది అని అనిపించింది, కానీ రిలీజ్ అయిన తర్వాత అందరూ 1 year తీస్తారు ఆ సినిమా అన్నారు. బట్ అగైన్ వర్కింగ్ డేస్ ఆర్ ఓన్లీ 93 వర్కింగ్ డేస్, దాట్స్ ఇట్. సో యూనో ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఆల్ దట్. అగైన్ యూనో థ్యాంక్స్ టు నిరంజన్. సడన్గా అనంత్కి ఫోన్ చేశాను. అనంత్ పోస్టర్స్ ఇంత బాగుండని కారణం అనంత్ అండి. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంతవరకు నేను చేసిన ప్రతి సినిమాలో ప్రతి సినిమాకి పోస్టర్ డిజైన్ చేసుకోవడం అనేది ఇట్ యూస్ టు బి ఎ టాస్క్ అనమాట. అంటే టాస్క్ ఎందుకు అని అంటే కాన్స్టెంట్గా ఫాలోఅప్ చేసి వీలైతే ఆర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని చేయి పట్టుకొని డిజైన్ చేయిస్తే కానీ వర్క్ వచ్చేది కాదు రిటర్న్. సో ఐ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ బిఫోర్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. ఐమ్ లైక్ నో, ఐ నీడ్ టు ఫైండ్ సంబడి హూఇస్ నా వేవ్ లెంగ్త్లో ఉండి మన ఫోన్ కాన్వర్జేషన్స్లో మన పోస్టర్స్ చేసి ఇవ్వగలిగే వాళ్ళు అనేది. ఐఎమ్ గ్లాడ్ ఐ ఫౌండ్ అనంత్. సో అది మీ స్టై మైక్ ఇచ్చాగా చేతిలో పట్టుకో. సో ఆయన ఆ స్టైలిస్ట్ లాంగ్వేజ్ అది. సో థ్యాంక్ యూ బాబీ, యు వాంట్ టు సే సంథింగ్? దిస్ ఇస్ ద ఫోర్త్ మూవీ విత్ సర్, డైరెక్టర్ సర్. ఐ యామ్ వెరీ హ్యాపీ. నో రిస్ట్రిక్షన్స్ ఫర్ మీ, ద కైండ్ ఆఫ్ ద అవుట్పుట్ ఇస్ సూపర్బ్. ఇంకా ఈయనకి ఒక బ్యాడ్ నేమ్ ఉందండి ఇండస్ట్రీలో. ఈయన చాలా నెమ్మదిగా ఎడిట్ చేస్తారండి. నెమ్మదిగా అంటే సినిమా చాలా స్లోగా ఉంటుంది, ఈయన ఎడిట్ చేస్తే ఎడిటింగ్ క్రిస్ప్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎడిటర్ కత్తిని వాడితే బాగుంటుంది అని చెప్పి పాపం చాలా రివ్యూస్లో వచ్చినాయి. బట్ ఐ థింక్ గర్డ్వేగా ప్రూవ్స్ దట్ యునో ఇట్స్ నాట్ అబౌట్ ది ఎడిటర్ బట్ ఇట్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద స్టోరీ. So you want to say something about editing, how we edited and basics of editing, what people think editing is? Okay,
ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కొంచెం కంగారు వేసింది, ఎందుకంటే సీన్స్ అన్నీ లార్జర్ దెన్ లైఫ్ సీన్స్. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇట్ వాజ్ లైక్ ట్రక్ వస్తుంది, ఒక వ్యాన్ ఉంటుంది, ఇట్లా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఇది ఎలా తీస్తారు, తీయగలరా లేదా అని ఒక డౌట్ నేను తనతో కూడా కన్వే చేశాను. బట్ ఫ్రమ్ డిసెంబర్ ఐ గాట్ టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఒక్కో సీన్ రష్ వస్తుంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ద ఫస్ట్ సీన్ ఐ గాట్ వాజ్ చేజ్ సీక్వెన్స్, బైక్ చేజ్, ఫస్ట్ మూవీలో వచ్చిన బైక్ చేజ్. అది వచ్చిన తర్వాత ఐ వాజ్ జస్ట్ షాక్, అంటే ఇంక ఈ సినిమా ఖచ్చితంగా స్క్రిప్ట్లో ఎలా ఉందో అలా తీసేస్తాడు అని అనిపించింది ఆ రష్ చూసిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ అందరూ చెప్పినట్టు రిస్ట్రిక్షన్ అనేది ఉండదు, ఈ సీన్ ఇట్లాగే చేయండి లేకపోతే నేను రాసినట్టే ఉండాలి ఇట్లాగే ఉండదు. సో రష్ని బట్టి ఆ టైంలో నేను ఎడిట్ చేస్తున్న టైంలో ఎట్లా ఫీల్ అవుతానో ఆ రష్ని చూసి ఆ ఫ్రీనెస్ ఇచ్చేస్తాడు ప్రవీణ్. సో అది వెర్షన్స్ కూడా 2-3 వెర్షన్స్ నేను చేసిన తర్వాత తనకి నా 4th వెర్షన్ 5th వెర్షన్ చూపిస్తాను. సో తను అక్కడి నుంచి ఈ విల్ టేక్ ఇట్ టు లాక్ ఇట్. సమ్టైమ్స్ నా 2nd వెర్షన్ తన ఫైనల్ వెర్షన్ అవుతుంది. సో అది తనకు తెలియదు యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నాను. సో ఐ డూ సమ్ 2-3 వెర్షన్స్, అందుకనే ఎడిట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. డైరెక్టర్ చూపిస్తానికి నేనే ఆల్రెడీ ఒక 2-3 వెర్షన్స్ చేసి నేను ఫైనల్ ఇది సినిమా థియేటర్లో ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఎక్స్టెన్సివ్ టైం పట్టింది, అంటే బాగా టైం పట్టింది ఎడిట్ చేయడానికి, బికాజ్ ఆఫ్ ద వే హీ షాట్ ఇట్. ద రష్ వాజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చూడాల్సి వస్తుంది. కెమెరాస్ 4-5 కెమెరాస్ వాడారు, ఇంక్లూడింగ్ డ్రోన్, ఈ చిన్న కెమెరాస్, గోప్రోజు, ఇవన్నీ కలిపి మెయిన్ కెమెరాస్ ఒక 2-3 వాడినా ఈ కీ కెమెరాస్ కొన్ని ఉన్నాయి కొన్ని యాంగిల్స్ ఎక్స్పోజ్ చేయడానికి. సో అవి వాడారు, ఎవ్రీ షాట్ ఎన్ని టేక్స్ తీసినా సరే అవన్నీ చూడాల్సి వచ్చింది, ఎందుకంటే మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. మీరు గమనిస్తే సినిమా చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో అవన్నీ చూసి చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బేసిక్ థింగ్ ఆఫ్ ఎడిటింగ్ ఏంటంటే రివ్యూస్లో చూస్తూ ఉంటాము, లెంత్, సినిమా లెంత్ ఎక్కువ ఉంటే ఎడిటర్ని దాన్ని ఎడిటర్కి దానికి రెస్పాన్సిబుల్ చేసేస్తారు. బట్ సినిమా లెంత్ ఎప్పుడు ఎడిటర్ చేతిలో ఉండదండి, ఏంటంటే స్టోరీ బట్టి ఎడిట్ వెళ్తుంది. ఎడిట్ స్టోరీ ఎలాగుంది, స్టోరీని ఎంతలో చెప్పొచ్చు అనేది మ్యాక్సిమం ట్రై చేసి దానిలో చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ నేనైతే ఎడిటింగ్ రూమ్లో డబ్బింగ్ అయిపోయాక వాళ్ళిద్దరిని చూశానండి, అప్పుడు దాకా నేను ఎడిటింగ్ రూమ్లో వాళ్ళని చూడలేదు. ఒక భయం ఏంటంటే షీఈ్ ఏ డైరెక్టర్ అండ్ హీఈ్ ఏ వెరీ ఎక్స్పీరియన్స్డ్ హీరో వచ్చి నా, అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే పెద్ద హీరోతో వర్క్ చేసింది రాజశేఖర్ గారు. సో ఆయన వచ్చి ఏమంటారు ఎడిట్ని ఏమంటారు, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళిద్దరికి. సో ఎడిట్ని ఏమంటారు అని చిన్న ఇది ఉంది. దే జస్ట్ అంటే స్టోరీని నమ్మి ఎలా నమ్మారో ఎడిటర్ని కూడా అలాగే నమ్మారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎక్కువ ఐ షుడ్ థ్యాంక్ మీడియా పీపుల్ బికాజ్ ఎక్కడ కూడా ఐ మీన్ వీ గాట్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. అండ్ ఫస్ట్ టైం నేను ఒక పాజిటివ్ రోల్ చేశాను, ఇప్పటివరకు అందరూ నెగిటివ్ క్యారెక్టర్స్, సో విలన్కి దానికే పిలిచారు. సో ఫస్ట్ టైం నాకు మంచి పాజిటివ్ రోల్ ఇచ్చారు డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు పాజిటివ్ రోల్స్ కూడా ఇప్పుడు. సో యా సీరియస్లీ, సో అండ్ ఐ షుడ్ మోర్ దెన్ ఐ షుడ్ థ్యాంక్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు, ఐ షుడ్ థ్యాంక్ శివాని అండ్ శివాత్మిక ఫర్ దిస్. అంతే ఇంక అంతే. లేకపోతే ఆన్ పార్ విత్ రాజశేఖర్ గారి క్యారెక్టర్. నేను మీ అసిస్టెంట్ డైరెక్టర్ సార్. సో యాక్చువల్లీ సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగానే టెంపుల్ రన్ ఆడిచ్చారు నీ చేత అని చెప్పారు ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ ద ఫిల్మ్ సినిమాలా ఉంది ఏంటి అన్నిటికన్నా ఇట్స్ గ్రేట్ టు వర్క్ అండర్ అ గుడ్, ఎందుకు మనం చూస్తుంటాం ఇండియన్ క్రికెట్ టీమ్ సడన్గా గంగులీ ఇలాంటి ఒక క్యాప్టెన్ రాగానే బాడడం మొదలు పెట్టింది, దెన్ ధోనికి, దెన్ కోహ్లీ. ఇట్స్ గ్రేట్ టు వర్క్ అండర్ అ గుడ్ క్యాప్టెన్ బికాజ్ యూ గెట్ టు బికాజ్ ఎవ్రీ సింగిల్ పర్సన్, ప్రతి ఒక్కరికి ఒకటి చేద్దాం, అందరూ ఇండస్ట్రీలో ఏదో ఒకటి, ఒక చిన్న స్పాట్ బాయ్ మాకు ఫుడ్ పెట్టే స్పాట్ బాయ్ నుంచి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ వరకు ఏదో ఒకటి చేసేద్దామని వస్తారు. చాలామందికి వాళ్ళ పని చేయడానికి కూడా స్పేస్ దొరకదు. వాళ్ళ పని చేయడానికి స్పేస్ ఇచ్చి మమ్మల్ని నోచుకుని మా టార్చర్ భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెయ్యి క్వశ్చన్లు అండ్ మీరు చెప్పిన, ఆయనకు ఒక పర్టికులర్ విజన్ ఉంటుంది,
చాలామంది అది జనరల్గా తీసుకుని వేరేలా చేస్తారు. ఆయనకి చెప్పిన పని చేయించడానికే చాలా కష్టపడ్డారు. అండ్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సచ్ ఎ నైస్ రోల్ సార్. అంటే ఆ కష్టం అంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది జాబ్ డిస్క్రిప్షన్. సో ఇట్ కమ్స్, ఇట్ హ్యాస్ టు కమ్ నాచురలీ, కమ్స్ విత్ ద జాబ్. అండ్ హీ ఆల్వేస్ సేస్ దట్ డైరెక్షన్ ఇస్ అబౌట్ 70-80% పీపుల్ మేనేజ్మెంట్ అండ్ ద రెస్ట్ ఇస్ దట్స్ ఎ సీక్రెట్ బయట చెప్పేస్తారు ఫర్ ఎవ్రీబడి ఎల్స్. అబౌట్ గరుడ వేగ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ డాక్టర్ రాజశేఖర్ గారు, ఇట్ ఈస్ సో అమేజింగ్ టు సీ హిమ్ గ్లోరియస్ ఆన్ దట్ బిగ్ స్క్రీన్ కికింగ్ యాస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ డెలివరింగ్ సచ్ ఎ హ్యూజ్ హిట్ ఫర్ అస్ ఆన్ ద హోల్ టీమ్స్ బిహాఫ్. దే సే ద యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇస్ బ్యాక్. ఐ హోప్ హీస్ బ్యాక్ అండ్ హీస్ హియర్ టు స్టే ఫర్ లాంగ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్, థ్యాంక్ యూ. You know, I've done a lot of glamorous roles, songs on the beach, romance with the hero, and I enjoyed all of that. But in this movie, I enjoyed representing the media in a very, very authentic way, in a short and sweet role. So I'm really, really thankful for that. And in a very positive way, I'm very, very thankful. And I'm really thankful that I was admitted for the second time in the Praveen Sattaru School of Filmmaking as a student. So thank you. And I feel privileged to be standing on the stage with such brilliance, you know. And my co-students, Pooja, Adit, thank you so much. You all were amazing. And the youngest student in the school, Rajshekhar sir. So I had a great time working with you all, and I think that's all. Thank you. Thank you, Shraddha. I have to thank Praveen for writing such a fantastic character. When he spoke to me on the phone, I was immediately attached to it. And I read his screenplay and I was like, okay, this is a director that I want directing me. And I'm so thankful that Jeevita ji called me up while I was in New York, and she said, we want you to be part of this project. And I said, wow, like, you want me to be part of this? And I actually didn't really believe it. And then I came on board, and I read about Jeevita ji and Rajashekhar Garu, and I looked them up because I didn't know actually how many movies they had done. So I looked them up under Google, and I was pleasantly surprised, and what they did in the 80s for Telugu cinema is really something incredible. So I thought, I've got to be part. Yeah. And they continue to do that, and I think that's really something important for all of us to look up to, because they continue to do films, to do something different, and I really appreciate what they've been able to do. And it's really remarkable that this film has just done so well, and people have appreciated all the hard work that all of us have put into. And I think we all are really proud of this movie. And we have to thank Praveen again, because he's so talented, and he's been able to take Telugu cinema internationally. And I think we can continue to do that. So thank you, Praveen. Thank you. And thank you to Rajashekhar Garu for inspiring all of us. I mean, he was ready to go every day in the freezing cold and even in the heat while we were shooting. So thank you very much. అంటే టెక్నీషియన్స్ ఇంతమంది ఇంత ప్యాషనెట్ టెక్నీషియన్స్తో సినిమా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత నౌ ది రిలీజ్, నౌ ది ప్రమోషన్స్, ది రిలీజ్. యూనో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కిక్ స్టార్ట్ చేసింది రిలీజ్కి ఓవర్సీస్ నుంచి అండి వాల్ పోస్టర్ సినిమా. ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్, వీ ఆల్ నీడ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఎ గ్రేట్ రిలీజ్ ఓవర్సీస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ మై ఫిల్మ్ ఈవెన్ రాజశేఖర్ గారు ఫిల్మ్. అన్ప్రెసిడెంటెడ్ రిలీజ్ ఓవర్సీస్ అనమాట. అభిలాష్, అనిల్ అండ్ లోకేష్ ఎస్పెషలీ యుఎస్కి అండ్ ఫనీ ఆస్ట్రేలియాకి, దే హవ్ డన్ ఫ్యాంటాబులస్ జాబ్. 80+ థియేటర్స్ రిలీజ్ ముందు యూనో లాక్ చేశారు. థర్స్డే నైట్ ప్రీమియర్స్ పెట్టారు. థర్స్డే నైట్ ప్రీమియర్స్ యూనో ఇస్ సంథింగ్ దట్ వీ కుడెంట్ డ్రీమ్ అబౌట్ బేసికలీ. సో ఆ ప్రీమియర్స్ పెట్టి ఫ్రైడేకి 30 స్క్రీన్స్ పెరిగినాయి. సో నౌ ఇట్స్ రన్నింగ్ ఇన్
you know, around, you know, 110, 120 screens across the world, just in US actually. And ikkada enta collect chestundo anta collect chestundandi US lo right now the film. So the positive buzz started in US and the collections are very strong. Ikkada Nizam ku vachesariki Shiv Kumar gariki thanks cheppali. He has given us a great release. You know, Friday collections ento unnayo, Monday kuda ante unnai. So that is the reason why usually Monday varaku wait chestaru to declare a film whether it's a hit, super hit or a blockbuster. So today they've officially, sir, can I declare this as a blockbuster or what do you say? Ina chepte edaina nenu cheppro comic change is the better maga idi elanti hit nadutu definitely ga idi blockbuster kante pedda hit andi endukante Rajasekhar gari career lone endukante expect cheyinaatvanti results tho ee roju working day ainappati kuda ఈ రోజు కూడా అన్ని షోస్ హౌస్ఫుల్. దాదాపుగా ఏంటంటే ఇక్కడ కూడా లేట్ రావడానికి కారణం ఏంటంటే టికెట్స్ అప్లికేషన్స్ తోటి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కటి మటుకు నేను చెప్పగలుగుతాను, సారీ టు సే, ఎందుకంటే ఇక్కడ మైక్ ఇచ్చారు కాబట్టి. ఒకటి, ఈరోజు అంటే ఎవరికి రాకూడనటువంటి పరిస్థితి మరి మన యొక్క హీరో రాజశేఖర్ గారికి మరి మేడం జీవిత గారికి రావడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో కూడా మనం నిజంగా గొప్ప అదృష్టవంతులం ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉండడం. ఎందుకంటే దాదాపు ఆ 30 సంవత్సరాల పాటు మరి ఎన్నో పాత్రలతో మెప్పించినటువంటి మన యొక్క రాజశేఖర్ గారికి, జీవిత గారికి మరి ఒక తల్లిగా, ఒక తనకి సోదరునిగా, మరి ఈరోజు ఈ యొక్క కళామ తల్లి వీరి కుటుంబం వెనుక నిలబడి మరి మేమున్నామని చెప్పేసి ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి ఆ కళామ తల్లికి నిజంగా శిరస్సు వంచి మనందరం కూడా దండం పెట్టుకోవాలి. ఎందుకంటే తాను ఎల్లవేళలా వీరి కుటుంబం వెనుక ఉండాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఏదైనా తప్పు ఉంటే క్షమించాల్సిందిగా కోరుకుంటాను. అండ్ సీడెట్కి డిస్ట్రిబ్యూట్ చేశారు, థ్యాంక్ యూ. ద రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ దేర్ అండ్ దేర్ ఫ్రైడేకి సాటర్డేకి థియేటర్స్ ఇంక్రీజ్ అయినాయి, సాటర్డేకి సండేకి ఇంక్రీజ్ అయినాయి. అండ్ దెన్ వీఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు దోస్ థియేటర్స్. నెక్స్ట్ వీక్ కూడా అవే నెంబర్ ఆఫ్ థియేటర్స్ కంటిన్యూ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో యూనో థ్యాంక్స్ లాట్. సో ఇదంతా మీ సపోర్ట్ వల్ల, మీడియా సపోర్ట్ అండ్ ప్రజలు సపోర్ట్ చేయడం, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల జరిగింది. అండ్ దెన్ సూర్యనారాయణ గారు అండ్ ఫర్ సీడెడ్ యూనో ఆయన ఇనీషియల్గా మాకు చాలా సపోర్ట్ చేశారు థియేటర్స్ అవి లాక్ చేయడం సీడెడ్లో. సో యూనో ఇట్స్ డిక్లేర్డ్ బ్లాక్ బస్టర్ అండ్ బియాండ్ దట్ ఆయన మాటల్లో. సో ఐ వాంట్ జీవిత గారు టు సే ఏంటి ఏమి ఏదోదో ఆలోచించాను. సరే ఇప్పుడు ఏదో ఇప్పుడు అన్నీ పోయింది, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తా. సరే ఇది ఏ ముహూర్తంలో స్క్రిప్ట్ రాశారు ప్రవీణ్ గారు, సూపర్ డూపర్ హిట్ అయింది. నా జీవితంలో ఇలాంటి సక్సెస్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంకుశం చూశాను, అంకుశం తెలుగు కంటే తమిళ్లో నేనే డిస్ట్రిబ్యూటర్ అయ్యి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ అయ్యి అన్ని చోట్ల రిలీజ్ చేసి చూశాను. అప్పుడు ఇదే ఇలాగనే వచ్చింది, కానీ అంకుశాని కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంత పెద్ద సక్సెస్, దట్స్ వాట్ ఆయన కూడా అన్నారు, బ్లాక్ బస్టర్ కంటే పెద్ద సక్సెస్ అని. సో దానికి ప్రవీణ్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. తర్వాత సరే మంచి సబ్జెక్ట్ విన్నాను, ఎగ్జిక్యూషన్ సూపర్గా చేశారు, బాగా ఆయన అనుకున్నది స్క్రీన్ పైకి తీసుకొచ్చారు, రాసిచ్చింది సీన్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. కానీ దాని కూడా ఉండి ఎక్కడ ఆగకుండా జీవిత, నిజంగా నా జీవిత వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే ఇది జీవిత నాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా అని చెప్పచ్చు. సో మా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలి, మంచి సినిమా ఇవ్వాలి, నేను కొంచెం డల్ అవుతున్నాను అని ఆ ఫీలింగ్తో జీవిత నిజంగా ఎంతో కష్టపడి అది పెద్ద స్టోరీ, అది సెపరేట్గా మనం పెట్టుకుంటాం. సో అలా మాట్లాడితేనే ఇప్పుడు
త్వరగా ఫినిష్ చేయగలుగుతా, లేదంటే స్టోరీలకి దిగిపోతేనే వెళ్ళిపోతూ ఉంటా. సో అలా జీవితం వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. అండ్ అన్నీ అండి కూడా ప్రవీణ్ గారు ఎంత కష్టపడ్డారో కూడా కష్టపడింది జీవిత కూడా. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరు చూసుకోవాలంటే అంజి గారు, అంజి గారు నిజంగా ఆయన ఒక కలర్ఫుల్ బాయ్గా వస్తారు సెట్కి. సెట్కి వచ్చి కలర్ఫుల్గానే జాలీగా ఎన్కరేజింగ్గా మాట్లాడుతూ చేస్తూ, కెమెరా డిపార్ట్మెంటే 24 అవర్స్ పనిచేయాలి, పాపం ఎక్కువ పనిచేసేది ఆ డిపార్ట్మెంటే. అండ్ అంజి గారు జాలీగా ఒక కెమెరామెన్ కొంచెం ఎక్కువ మాట్లాడకపోతే జాలీగా లేకపోతే ఇంకా కొంచెం బోర్ కొడుతుంది, ఈయన వేరే టెన్షన్ పార్టీ. సో మేమే కొంచెం జోక్ చేసుకుని టెన్షన్ పార్టీ అంటే ఈయన విజువల్, ఈయన పని ఏంటంటే విజువలైజేషన్తో పాటు తీయాలి. అక్కడ మేము కోతి సెస్లు చేస్తుంటే ఆయనకు కొంచెం కోపం వస్తుంది కదా, సో అందువల్ల నేను తగ్గించేశాను, నేను అక్కడ చేయలేదు ఎందుకురా మనకు వచ్చింది అని. కానీ మాగా మేము దొంగతనంగా మేమంతా అప్పుడు కే విశ్వనాథ్ లాగా, కే విశ్వనాథ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అలాగే ఈయన మేమంతా సెపరేట్గా వెళ్ళి మాట్లాడుకుని జోక్ చేస్తూ ఉంటాము. వచ్చేసారు మన సివి రావు గారు, సార్ సివి రావు గారి గురించి మాట్లాడుతున్నారు. సో సో అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ క్రాఫ్ట్స్లో సినిమాకి వచ్చింది విఎఫ్ఎక్స్ వర్క్స్కి. సివి రావు గారు ఈజ్ అన్నపూర్ణ టెక్నికల్ హెడ్. సో అగైన్ ఆల్మోస్ట్ 8 మంత్స్ 8 మంత్స్ 8 మంత్స్ 55 అయినా డీటెయిల్స్ ఆయన చెప్తారు. కానీ ఇందాక చెప్పాను ఆర్ట్ వర్క్ ఎక్కడ అవుతుందో అక్కడ నుంచి విఎఫ్ఎక్స్ టేక్ ఓవర్ చేస్తుందని. ఆ రెండు బ్లెండ్ అయితేనే మనకి యూనో సినిమా అతికినట్టు కాకుండా యూనో రియలిస్టిక్గా ఫ్లోలో రియలిస్టిక్గా కనబడుతుంది. కలర్ కరెక్షన్ అండ్ డిఐ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే మేము రిలీజ్ ముందు వరకు ఎంత కష్టపడడం అందరూ ఇంతకుముందు చెప్పింటారు వీళ్ళు, మళ్ళీ నేను చెప్తే మీకు బరువు కొట్టేస్తామో. ఐ హావ్ సీన్ ద ట్రబుల్స్ దే వెంట్ త్రూ అండ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ టుడే ఈ సక్సెస్ చూసి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. జీవిత గారికి, రాజశేఖర్ గారికి కంగ్రాచులేషన్స్, అండ్ మై ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్. అంటే నేను పర్టికులర్గా మా ఎడిటర్ ధర్మేంద్ర గురించి చెప్పాలండి. ఈ సినిమాకు ఆయన సపోర్ట్ లేకుండా, అంటే ఆల్మోస్ట్ ఆయన క్లోజ్ టు 1800 అవర్స్ ఆర్ 2000 అవర్స్ ఎడిటింగ్ 2000 అవర్స్ చేశారండి. అండ్ ఈ స్పెండ్ అంత కష్టపడ్డారు సార్, డబ్బు పోయింది సినిమా బడ్జెట్ ఊరికి అవ్వదు కదా 25 కరోడ్స్. సో చాలా కష్టపడ్డారండి, చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్లనే ఇంత హ్యూజ్ స్క్రిప్ట్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎడిటర్ ధర్మేంద్ర గారు చూపించారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండి ధర్మేంద్ర గారు. అంటే విజువల్ ఆయన వల్ల పౌండ్ ఫూలిస్ పెన్ని, అదేంటి పెన్ని వైస్ పౌండ్ ఫూలిస్ రివర్స్ ఫామ్. అది ఆయన కష్టపడి అంత అవర్స్ పనిచేసిన దాని వల్లనే ఇప్పుడు సినిమా సూపర్గా ఉంది. అండ్ ఆల్సో డిఓపీ అంజీ సపోర్ట్ కూడా చాలా సపోర్ట్ ఉందండి మాకు డిఏ చేసేటప్పుడు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల కూడా మేము ఇంత క్వాలిటీ ఇవ్వగలిగామని చెప్పగలను నేను. థ్యాంక్స్ అంజీ, థ్యాంక్ యూ సురేష్, యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, శ్యామ్ అండ్ ఎవ్రీబడి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కలిసి రాజేష్ గారు కూర్చొని మాట్లాడడానికి కారణం రాజేష్ అండి. రాజేష్, సో బట్ అవును మా మంచి వాళ్ళ మర్చిపోకండి డైరెక్టర్ గారు. సో నాంది అక్కడ పడింది. సో అగైన్ మా యూనో థ్యాంక్ యూ. చాలామంది భయపెట్టినా కూడా నువ్వు సపోర్ట్ ఇచ్చావు బ్యాక్ నుంచి. రెండోది మా పిఆర్ఓస్, పిఆర్ఓస్ నాయుడు అండ్ ఫనీ, వాళ్ళు పాపం ఇద్దరు రాలేదా. ఓకే సో దాక్కున్నారండి మా లాస్ట్ 1 మంత్లో ఈయన పాపం మా సినిమాలో పూజ ఎలా డివోర్స్ ఇస్తారంటుందో రాజశేఖర్కి ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టు ఉంది. ఇంటికి పంపించేది రాత్రి 12 గంటలకి. అండ్ మీడియా వాళ్ళకి మీకు స్పెసిఫిక్గా తెలుసు ఆయన ఎంత టార్చర్ అనిపించు, నేను చెప్తున్నాను
సో అగైన్ సినిమా లాస్ట్కి వచ్చేసరికి మధ్యకి పల్చిన అవుద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ సినిమా సక్సెస్ఫుల్ అయింది, మీ సపోర్ట్ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు మీరు, అండ్ అది మీరు అగైన్ ఆయన ఉండి మధ్యలో మీతో సపోర్ట్ ఇప్పించారు కాబట్టి అది కూడా యూనో రాగలిగింది. వాళ్ళందరూ మీకు ఇచ్చారు, అది మీ అందరు. సో మీరు తెప్పుకోండి, నేను మీకు థ్యాంక్స్ చెప్తాను, మీరు వాళ్ళకి చెప్పుకోండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాయుడు గారు. మీడియా ఫ్రెండ్స్ అందరు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను మీకు ఇచ్చాను. సో నాయుడు గారికి అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని చెప్పాలంటే టైం అయిపోతుంది. కథ జీవిత అదే జీవిత చెప్తుంది. లేదు, మన శ్రద్ధాదాస్ గారు నిజంగా ఆవిడతో నేను వర్క్ చేయలేదు, కానీ ఆవిడ ఎంత ఆవిడకిచ్చిన క్యారెక్టర్ని అంత సక్రమంగా చేసి, ఆవిడ ఎంత ఒక స్కూల్ స్టూడెంట్ లాగానే అందరితో తిరుగుతూ సూపర్గా డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ అండి. శ్రద్ధాదాస్ గారు సూపర్గా డ్రెస్సింగ్ చేస్తారు, దానికి షీ స్పెండ్స్ లాట్స్ ఆఫ్ టైమ్, గుడ్ బట్ ఆల్ ద టైమ్ అంట, బట్ షీ స్పెండ్స్ బట్ రియలీ షీ అపియర్స్ బ్యూటిఫుల్లీ, వెరీ గుడ్. ఇంకా కానీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకా మా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు, వచ్చేస్తారు. ఓ, ఓన్లీ ప్రీమియర్ న్యూస్? ఓకే, నేను ఏంట్రా ఇంకా రాలేదు అనుకుంటున్నా. సరే, ఇంకా చూడండి, ఎడిటర్ గారు చెప్పారు మేము లాస్ట్లో సినిమా చూడడానికే వచ్చామని, కానీ మధ్యలో ఎడిటింగ్ అని ఎప్పుడైనా వెళ్ళి ఉన్నామా? నేను జీవిత చాలా జెమ్స్ అండి, తెలుసుకోండి. నేను కొంచెం లేట్ వచ్చినా కూడా అది ఊరికే నేను బాగా ఉండాలి, బాగా అపియర్ అవ్వాలి, ఐ మీన్ స్క్రీన్ ప్రెసెంటేషన్. ఇప్పుడు అందరూ చెప్పారు కదా నేను అందంగా ఉన్నాను, బాగున్నానని, అది ఎందువల్ల? నిద్రపోయి రావాలి కదా. డైరెక్టర్ గారు ఇక్కడ ఈయన దగ్గర నిజంగా చూడకపోతే నిద్రే పోలేదండి సరిగా. ఇంకా నేను ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సినిమాలతో ఇంకా బెటర్గా ఉంటాను, బాగా నిద్రపోయి కొంచెం లడ్డులాగా వస్తే. అది ప్రవీణ్ గారు వెంటనే నాతో చేయరు అనుకో తెలుసు నాకు, ఒక సినిమా ఏదైనా గ్యాప్ ఇచ్చి చేస్తారు. సరే, అది చేయని, నేను కూడా కొంచెం బాగా ఇంకా కొంచెం ఇదిగా వస్తాను. బట్ ఆయన నెక్స్ట్ సినిమాకి ఏమేమో చెప్తున్నారు, సరే అది చాలా కష్టం, అది తర్వాత మాట్లాడతాం. ఇంకా శ్రీ చరణ్ గారు, ఆయన నిజంగా ఎప్పుడో సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఈయన రీ రికార్డింగ్ వర్క్ ఇంతో మొదలు పెట్టేశారు. సో ఆయన రియల్గా చాలా, ఇప్పుడు మా సినిమా మగాడు పార్ట్ 1, ఈయన మగాడు పార్ట్ 2 అని పెట్టాలనుకున్నారు. సో మగాడు రీ రికార్డింగ్ చేసింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు ఈ గరుడ వేగ చేసింది మన శ్రీ చరణ్ గారు, ఏమీ తక్కువ లేదు, రెహమాన్ ఏఆర్ రెహమాన్ గారిలాగా చేశారు మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా పూజ గారు, ఆవిడ కూడా ఒక సిన్సియర్ స్టూడెంట్, కొంచెం చిన్న నాగింగ్ అది పర్వాలేదు, లేదు క్యారెక్టర్ సినిమా అలా కూడా ఏమర్చుకోవచ్చు, ఆవిడ తెలియదు కదా తెలుగు, అలా కాదు చిన్న పాప, అది కూడా నా అమ్మాయి శివాణి లాగా ఎలా చిన్న చిన్న చైల్డిష్ అంతే. ఇంకా అండ్ సూపర్ డ్యాన్సర్ అండి ఆవిడ, అదంతా మన ప్రవీణ్ గారు యూజ్ చేసుకోలేదు. మన కమలహాసన్ సినిమాలో ఎంత బాగా డ్యాన్స్ చేశారు, అదే నేను కూడా ఈ మధ్యన బాగా డ్యాన్స్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు. సో ప్రవీణ్ గారు నెక్స్ట్ సినిమాలు మమ్మల్ని చూసుకోండి. ఓకే, ఇంకా వీళ్ళందరూ ఇక సూపర్. నేను నాకు నచ్చిన కో రైటర్ గారు, ఏంటో ఆయన ఇంటెలిజెంట్గా ఉన్నట్టు నాకు లుక్ ఎప్పుడు అనిపిస్తుంది, ఎంతవరకు వాళ్ళిద్దరు పనిచేసుకున్నారు నాకు తెలియదు, కానీ బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఇప్పుడు చాలా ఆయనతో నా మనసును పంచుకుంటూ ఉంటాను, అంత నాకు దగ్గరయ్యారు. ఇంకా ఈయన ఒక ఆర్ట్ డైరెక్టర్ గారు, ద యంగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ఇక సూపర్ ఆర్ట్ డైరెక్టర్ గారు, మన పత్రిక కొట్టిన ఆయన పేరేంటి, తరణి గారు, తరణి గారు అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ గారు అవుతారు. సో గ్రేట్ గ్రేట్. సో భీమ్స్ ఇక్కడ, భీమ్స్ గారు వైరాజు సూపర్గా నాకు ఇచ్చారు, వైరాజు కన్నుల్లో నువ్వే ఆ పాట, ఇప్పుడు దానికంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ, డియో డియో డిస్క్ డిస్క్ అని
సూపర్. ఇప్పుడు ఎక్కడ చూసినా పాడుతున్నారు. మొన్న ఈవిడ గారు మమ్మల్ని పబ్కు తీసుకెళ్లారు, శ్రద్ధాదాస్ గారు ఊరు సరదాగా వెళ్దామని. అక్కడ వెళ్తే అంత బాంబే క్రౌడ్, కానీ నన్ను చూడగానే డియో డియో డిసక 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 అని మొదలు పెట్టేశారు. సో సూపర్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన లాస్ట్లో పాడుతున్నాం, నాకు గుర్తుంది. ఇక్కడ మన సురేష్ కెమెరామ్యాన్ గారు, నేను ఆ సురేష్ గారు. ఓకే, సురేష్ కెమెరామ్యాన్ గారు, ఈయన గురించి డైరెక్టర్ గారు అన్నీ చెప్పేశారు. సో మేము ఆయన వర్క్ ఫుల్గా చేయించుకోలేకపోయాము. నెక్స్ట్ సినిమాలు చేసుకునే తప్పకుండా. ఎస్, ఈయన క్లాష్ అంతా వచ్చి, ఈయన నాకు ఎప్పుడో నుంచి తెలుసు, క్లాసిక్ అంతా వచ్చి ఈయన అంతమంది కలిసి ఆయన ప్రవీణ్ గారు చెప్పినట్టు ఒకే టోన్లో ఎక్కడ వీళ్ళు పనిచేశారో వాళ్ళు పనిచేశారని ఏమి డిఫరెన్స్ తెలియకుండా సూపర్గా ఒకే మనసుతో చేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇంకెవరి గురించి, ఇంకా ఎవరు లేదు. ఆర్టిస్టులు, ఆర్టిస్టులు అంతా నా కో ఆర్టిస్టులు అందరూ సూపర్గా, మేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ గురించి మాట్లాడేశాను. ఆదిత్ అండ్ చరణ్ గారు, మా అమ్మాయి, మా అమ్మాయిలు బిగినింగ్ నుంచి చెప్తున్నారు. వీళ్ళు చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు రికమెండ్ చేసిన వాళ్ళు. డైరెక్టర్ గారు కాస్టింగ్ చూస్తున్నప్పుడు డైరెక్టర్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి వీళ్ళిద్దరిని, ఆయన రిక్వెస్ట్ చేసిన మ్యాటర్స్ బాగా ప్రాపర్గా ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ మేమంతా జాలీగా పనిచేసుకున్నాము అక్కడ. ఇంకేముంది, ఇంకెవరి గురించి చెప్పాలి, ఇంకా ఏమీ లేదు. నేను లోపల వచ్చినప్పుడు ఆ ఫొటోస్ రెండు నేను చూశాను. చూసి నేను అలా జారిపోయాను మనసులో. మా మమ్మీని చూస్తే ఏంటంటే వదిలేసేవాడు నన్ను అన్నట్టు అడిగినట్టు ఉంది. అలాగే మురళి కూడా, మురళి ఇనిషియల్గా నాకు కొంచెం అతను ఒక కలర్ ఇస్తాడు, పాపం రిచ్గా ఉన్నట్టు కలర్ ఇస్తాడు. నేను రిచ్గా ఉన్నాడో ఏమో, అనవసరం ఖర్చు పెడుతున్నాడో ఏమో, సక్సెస్ ఇచ్చి చెయ్యాలా అన్నట్టు బిగినింగ్లో. కానీ పాపం చాలా కష్టపడతాడు. ఈ సినిమాలో అతనే, ఇక్కడ నేనంటే చాలా ప్రాణం అంటే నేను చూస్తే కొంచెం భయపడతాడు. ఫ్రీగా మాట్లాడడానికి కొంచెం ఎప్పుడో లైట్గా ఎప్పుడో అయినా పార్టీ గిట్టి ఉంటే మందు కొట్టినప్పుడే ఈ మనసు బయటకు వస్తుంది. పర్వాలేదు సార్, తప్పే ఉంది, నేను తాగుతాను ఎప్పుడోనే. నేను దానికి ఇది కాదు, భానుషిని కాదు, దేనికి భానుషిని కాదు, సినిమాకి భానుషిని, సినిమా ఈ కళకి నేను భానుషిని. సో మురళి ఈ సినిమాకి అన్నీ ఆల్ ఇన్ ఆల్ జీవితాకి సపోర్ట్ అంటే మురళియే అని నాకు కూడా. నేను ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను వచ్చి నా స్టే నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని అందరికీ చెప్పి ప్రిపేర్ చేసి పెడతాడు. సో ఆ మురళి ఇప్పుడు ఇంత ప్రాపర్గా అయిపోయాడే, ఇంకా మనకి కొండంత బలం అని అనుకున్న సమయంలో నాకు ఏంటి పెద్ద బాధ అంటే వీళ్ళిద్దరూ నన్ను క్వశ్చన్ చేసినట్టే ఉంటుంది. నేను మెడిసిన్ చదివి వచ్చి ఏదో పెద్ద ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్ని మెడిసిన్స్ చదివేసి నేను పెద్ద పుడింగి అనే ఫీలింగ్లో లోపల ఉన్నాను. కానీ కర్మ అటు ఉంటుంది, అది మనల్ని దాటి తీసుకెళ్ళిపోతుంది, మనం చేయలేని పరిస్థితి. ఐఎమ్ సారీ మురళి అండ్ మై మామ్, ఇట్స్ ఓకే. ఐ డిడ్ వాంట్ టు క్రై. నేను ఇవాళ కళ్ళ మంది తడి తీసుకురాకూడదు అనుకున్నాను, బట్ తప్పలేదు. బట్ నేను వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా సినిమా కూడా ఆడదు. ఎలా ఆడకపో, సినిమా బాగుంది ఎలా ఆడకుండా పోతుంది అని ఒక మనసు చెప్తుంది, ఇంకో మనసు లేదు నీ అన్ని బ్యాడ్ లక్, సినిమా కూడా నీకు ఆడకపోవచ్చు. చెన్నైలో ఇదంత సైక్లోన్తో వచ్చింది, హెవీ వర్షాలు వచ్చింది, అది ఇట్ మే స్ప్రెడ్. సో వర్షం ఏ వచ్చి సినిమా కూడా ఆడకుండా పోతుందో ఏమో ఇలాతో అనుకున్నాను. కానీ
కానీ నాకు ఒక అమ్మగా ఉండి బ్రదర్ఇన్లా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అన్ని రూపంలో మీరు ప్రజలు మీరందరూ నా సినిమాని చూసి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. నేను అనుకున్నా ఇది జరగని పని, ఈ సక్సెస్ అనేది రాదు అనుకున్నాను, కానీ మీరందరూ కలిసి మా అమ్మ పోయింది మురళి పోయింది కూడా మర్పించేలా ఇంత పెద్ద సక్సెస్ నా లైఫ్లో చూడనంత సక్సెస్ ఇచ్చారు. గ్రేట్, మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంతకుముందు నేను చెప్పి ఉన్నా మా అమ్మ చూడలేకపోయారు, నా అమ్మ వయసులో ఉన్న అందరూ అందరినీ మీరు పిల్లలు ఇంటికి థియేటర్కి తీసుకెళ్ళి చూపించండి అని చెప్పాను. ఆ చెప్పేసి ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి చూసారా మా మదర్ని తీసుకొచ్చాను, చూసారా మా మదర్ని తీసుకొచ్చాను అని అందరూ ఆ మాట చెప్పినప్పుడు నాకు ఇంకా ఇది అయింది. కానీ నిన్న ఒక మదర్ రివర్స్ చెప్పారు, థ్యాంక్స్ బాబు మీ మదర్ అంతా తీసుకొచ్చారు. వీడేం తీసుకొచ్చాడు, నేను వీళ్ళందరూ తీసుకొచ్చాను అన్నారు మదర్ నిన్న థియేటర్లో. సో అలా మీ అందరి సపోర్ట్కి మీరు ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మురళి గారి భార్య రీనా గారు రండి, ప్లీజ్ కమ్ ప్లీజ్. నా సిస్టర్ రీనా గారు, మురళి గారి భార్య మాధవి, చిన్న కూతురు, పెద్ద కూతురు ఇంట్లో నుంచి రాలేదు. సో వీళ్ళని చూసుకునే బాధ్యత ఇంక పైగా మాది, మేము చూసుకుంటాము. నా పిల్లల్లాగా ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాను. అండ్ యూజువల్గా వార్లో మన ఆర్మీలో ఎవరైనా పోతే వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి గౌరవిస్తారు. అలా మీ సినిమా 50 డేస్ 100 డేస్ ఫంక్షన్కి తప్పకుండా వీళ్ళని గౌరవించాలి. మనమందరం కలిసి గౌరవిస్తాము కూడా. ఇప్పుడు మీరందరూ పెద్ద చప్పట్లు ఇవ్వండి వీళ్ళకి. ఎస్, థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే మాటలు లేవు. నిజంగానే మా అన్నయ్య పోవడం చాలా చాలా దురదృష్టకరం. నేను అదే బిగినింగ్లోనే చెప్పేశాను, భగవంతుడు ఇంత సక్సెస్ ఇచ్చాడు అని ఇంత సంతోషపడుతున్నప్పుడు ఆయన ఎంత దుఃఖాన్ని ఇచ్చినా అదే మనసుతో యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతి చర్యకి ఏదో ఒక కారణం ఉంటుంది మన జీవితంలో అని ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని నిశ్చయించుకొని ముందుకు సాగుతాం. వి విల్ ఫైట్, వి విల్ నెవర్ లుక్ బ్యాక్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు 5 ఉన్నారండి. ఈ సినిమాని చాలా, ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అన్నది ప్రవీణ్ గారు చెప్పారు, దానికి ఎంత కష్టపడ్డాము, ఫినాన్షియల్గా ఎంత కష్టపడ్డాము. కానీ ప్రతి క్షణం సినిమా అంటే, ఒక డైరెక్టర్గా నేను ప్రవీణ్ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. డైరెక్టర్ జాబ్ ఇంతే, నా డైరెక్షన్ పార్ట్ అయిపోయింది, లేకపోతే నేను నాకు షూటింగ్ మీరు పెడితే నన్ను పిలవండి అని కాకుండా, ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి క్షణం ప్రతి ప్రాబ్లం సినిమాది నాదే, ప్రొడ్యూసర్ది కాదు నాదే, నేను డైరెక్టర్ని. నేను ఒక కథ చెప్పాను, దీనికి ఇంత బడ్జెట్ అయ్యింది, దీని బిజినెస్ దగ్గర నుంచి, దీని రిలీజ్ దగ్గర నుంచి, దీని ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతిదానికి నా వెనక ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రవీణ్కి ఐ హ్యావ్ నో వర్డ్స్ టు థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, క్రియేటివ్లీ బ్రిలియంట్ పీపుల్ ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ హ్యుమానిటీ అనేది చాలా తక్కువ మంది మనసులో ఉంటుంది, మానవత్వం అన్నది. అది ప్రవీణ్ దగ్గర ఉంది. ప్లీజ్ బీ లైక్ దిస్ ఫర్ ఎవర్ ప్రవీణ్, నెవర్ యూ చేంజ్, యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దిస్. దట్ ఈస్ హిస్ గ్రేట్ సక్సెస్ దాన్ హిస్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ. తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసేసిన, ఐ మీన్ కంప్లీట్ అయిపోయింది టీజర్, ఈ సినిమాని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఎవరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో ప్రవీణ్ సెత్తారు, ఆయన కొంచెం మీజర్ ఇంటెలిజెంట్ డైరెక్టరు, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, ఒక గుంటూరు టాకీస్ తీశారు, ఒక రొటీన్ లవ్ స్టోరీ, బాగానే ఉంటాయి ఆయన సినిమాలు, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో చూడొచ్చు రాజశేఖర్ గారితో ఏం తీస్తారు ఏముంటుంది,
అలాగే ఈ సినిమాని ఏ విధంగా అసలు ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమాని చూడడానికి ప్రజల్ని ఎలాగ థియేటర్స్కి తీసుకురావాలి, అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుందనేది ఎలా చెప్పాలి, అసలు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం ఎలా ఎలా ఎలా. సో టీజర్, ఈ టీజర్ లాంచ్ ఎలా, ఆ టీజర్ లాంచ్ని రాణా గారు, తాప్సీ గారు, కాజల్ గారు, మంచు లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎక్కడున్నా, బికాస్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ దెమ్. నేను జస్ట్ ఫోన్ కాల్ చేసి ప్లీజ్ మీరందరూ మా టీజర్ని లాంచ్ చేయాలి ఆన్లైన్లో అని చెప్పినప్పుడు వేరే మాటే అనలేదు ఎవరు కూడా. డెఫినెట్గా మేము ఎప్పుడు ఎన్ని గంటలకి, మీరు జస్ట్ లింక్ పంపించండి, మీరు టైం పంపి మీరు టైం చెప్పండి, విఆర్ విత్ యూ అని. యాక్చువల్గా నాకు కాజల్ గారు కానీ తాప్సీ గారు కానీ వీళ్ళెవరు కూడా వాళ్ళతో నేను రాజశేఖర్ గారు మేమో వర్క్ చేసింది లేదు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ హలో అంటే హలో అనుకోవడం తప్ప, వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే రాణా గారు, అలాగే లక్ష్మి, మంచు లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ దెమ్. అసలు అప్పుడు ఏంటి, ఒక టీజర్ ఏంటి, నలుగురు ఆర్టిస్టులు ఏంటి, ఇలాగ లాంచ్ చేయడం ఏంటి, దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్. ఆ తర్వాత మన బాలకృష్ణ గారు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్, ఆయన్ని కూడా రేపు లాంచ్ అంటే బిఫోర్ డే నైట్ వెళ్ళి అడిగాం, నేను శివాని వెళ్ళి, సార్ ఇలాగా మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది, యూఆర్ ఇస్ ఎ వెరీ లక్కీ హ్యాండ్ అండ్ పీపుల్ విల్ కమ్ టు నో అని అంటే వెంటనే అలాగే అమ్మ ఎప్పుడు ఎన్ని గంటలకి నా ముహూర్తం కూడా ఆయనే పెట్టారు, పలానా టైంలో లాంచ్ అయ్యే జీవితాన్ని. అంటే అట్ టైమ్స్ మనకి ఎవరు సహాయం చేయరా, ఈ ప్రపంచంలో ఎవరికెవరు లేరా, మనకి మనవేనా అని అనుకునేటప్పుడు ఇంతమంది మన కోసం ఉన్నారు అని గట్టి నమ్మకాన్ని కల్పించిన వీళ్ళందరికీ నా మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సపోర్ట్ ఐదుగురు ఆరుగురు కాదు, ద హోల్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి విఆర్ విత్ యూ, విఆర్ సో హ్యాపీ ఫర్ యర్ సక్సెస్, మీకు సక్సెస్ వచ్చినందుకు మాకు ఎంత ఆనందంగా ఉందా అని ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు ట్వీట్ చేయడం కానీ, ఫోన్లు చేయడం కానీ, రాజమౌళి గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎవ్రీబడి, మహేష్ బాబు గారు, నమ్రత గారు, లైక్ ఐ కాన్, ఐ మీన్ నేమ్స్ ఐ షుడ్ కీప్ ఆన్ సేయింగ్ అనమాట, డైరెక్టర్స్ అందరూ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఐ నో వాళ్ళు చాలా మనసారా మమ్మల్ని దీవించారు, మనసారా ఈ సినిమా ఆడాలని అనుకున్నారు. అలాగే మీరు ప్రజలు, అంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, అంతకంటే నాకేం చెప్పాలి ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే, ఒక మాట చెప్పాలి, చిరంజీవి గారు అంటే మా జీవితాన్ని, ఇప్పుడు నేను ఈ మాట చెప్పాలని అనుకున్నాను మర్చిపోయాను. చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మా సినిమా చూసి అభినందించి ఇంటికి బొకే పంపించి చాలా కేర్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. అండ్ ఆ దాన్ని ఇప్పుడు చిరంజీవి గారిని వెళ్ళి నేను కలిసింది ఇప్పుడు కాదు, మాకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడో కలిసిపోయాము, చాలా ఫంక్షన్స్ మేము కలిసి వెళ్ళి వచ్చున్నాము. కానీ మీడియా ఏం రాశారంటే నిన్న మొన్న దానికి వెళ్ళిన దానికి ఎవరో ఇప్పుడు రాజశేఖర్ ఇప్పుడే బుద్ధి వచ్చింది, పోయి చిరంజీవి గారి దగ్గర పోయి సారీ చెప్పిన దానివల్ల ఇప్పుడు సినిమా ఆడుతుంది, ఇలా అంతా టీవీలో పెట్టారు, మీరు చూడొచ్చు. సో మేము సరే మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అందుకు తెలుసు, ఆ తర్వాత కలవకూడదా, కలిసి మంచిగా ఉండకూడదా, మమ్మల్ని విడతీయొద్దు దయచేసి, అలా రాయొద్దు ఎవరైనా, ఎందుకంటే మీరు ఇలా రాసి ప్రజలందరూ ఏదో మళ్ళీ ఏదో అనుకునేలా అవుతుంది, అందువల్ల దయచేసి ప్లీజ్ టేక్ కేర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డిన్నర్ టైం.